కృపామయుడా మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి రాత్రి దండుకుప్పం అసెంబ్లీ ద్వారా మీ వాక్యం వినాలన్న ఆలోచనతో ఉన్నాం. మీరు బలపరచండి, మీ వాక్యానుసారముగా మేము ప్రవర్తించడానికి కృప చూపించండి. వాక్యం మీది, పలుకుబడేవాడు ప్రభువా బోధించే వ్యక్తి బలహీనుడే, కానీ మీ వాక్యం బలమైంది ప్రభువా. మీరు బలపరచండి, మాకు శక్తినివ్వండి. మీ ఆత్మ ద్వారా ఈ లోకంలో మేము జీవించే జ్ఞానమును మాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనము వాక్యము ధ్యానం చేయబోతున్నాం. రాత్రి పాత నిబంధనలో ఇంతవరకు నేను కొత్త నిబంధన చెప్పాను, దావీదు జీవితంలో పాత నిబంధన కూడా చెప్పాను కొన్నిసార్లు. ఈ రాత్రి పాత నిబంధనల నుంచి ఒక వ్యక్తిని గురించి ఈ రాత్రి నేను ధ్యానం చేయబోతున్నాను. సింపుల్ గా మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి, సింపుల్ గా, ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను ఎప్పుడు చెప్పినా సింపుల్ గానే చెప్తాను, మీరు కూడా సింపుల్ గా వినండి, జాగ్రత్తగా వినండి. ఆ దినవృత్తాంతంలో మొదటి గ్రంథం తీయండి, పాత నిబంధనల నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 22వ వచనం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. లేవీలకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుటి యందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడెను. మరల స్వతంత్రం అదే మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. లేవీలకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుట యందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పువాడై నేర్పుటకై నియమింపబడెను. కొద్ది లేఖన భాగాన్ని ప్రభువే మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు. ఆ వ్యక్తి ఎవరంటే లేవి వంశానికి చెందినవాడు అని చదువుతాం. లేవి గోత్రికుడు. లేవీలు అంటే ఎవరంటే మందిర సేవ చేసేవారు, మందిరంలో ఆయన పని చేసేవారు లేవీలు. ఆ లేఖన భాగాలంతా లేవియాకాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఉండదు, కానీ ముఖ్యంగా నిర్గమాకాండం కానీ లేవియాకాండం కానీ సంఖ్యాకాండం కానీ చదువుతుంటే లేవీయుల విధానము, లేవీయుల పని మందిరంలో కనబడుతుంది అనమాట. బైబిల్ చదివే వారికి ఇవన్నీ నేర్చుకోవాలి. లేవీయుల విధానం ఏంటంటే తెలుసా, మందిరం సేవ చేయాలి అంతే, మందిరం సేవ చేయాలి. ఈ యొక్క కెనన్యాల గురించి నేను 5 మాటలు చెప్తాను ఈ రాత్రి. మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి, మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 మాటలు చెప్తానండి, గుర్తుపెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఒకే వచనంలో ఉన్నాయి, లేకపోతే 2-3 వచనాలు చదవచ్చు ముందుకెళ్తే ఉన్నాయి. 5 మాటలు చెప్తాను కెనన్యాల గురించి, గుర్తుపెట్టుకోండి. రాత్రి తిమోతన్న వాక్యం చెప్పాడు, ఆ 5 మాటలు నేర్చుకోవచ్చు. దేవుని ప్రార్థిస్తుండగా మందిరంలో ప్రభు ఇచ్చిన మాటలు 5 మాటలు ఈ వ్యక్తిని గురించి, లేకపోతే రాసుకోండి ఇబ్బంది లేదు. ఈ మాటలు కెనన్యాను గురించి మనం చదువుకున్నాం, దేవుని మాటలు ఇవి. దేవుడు రాశాడు కెనన్యాను గురించి. మొట్టమొదటిగా కెనన్యా ఏ గోత్రికుడో చూద్దాం, 22వ వచనం చదువుదాం. 22వ వచనం లేవీలకు అధిపతి అయిన కెనన్యా అన్నాడు. లేవీలకు అధిపతి అయిన కెనన్యా అన్నాడు. కెనన్యా లేవి గోత్రికుడు. మొట్టమొదటిగా లేవీలు యాజకత్వం జరిగిస్తారు మందిరంలో, లేవీలు దేవుని సేవ చేస్తారు. లేవీలు మందిరంలో దీపాలు వెలిగిస్తారు, మందిరాన్ని శుభ్రపరుస్తారు లేవీలు. లేవీల పని
గంగాళమును శుభ్రపరుస్తారు, గంగాళములో వాటర్ నింపుతారు. ఎందుకంటే గంగాళము మందిరం ముందు ఉంటుంది, ఆ మందిరానికి వెళ్లే వారు ఆ గంగాళం దగ్గరకు వచ్చి తమ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మందిరానికి వెళ్తారు. ఈ గంగాళం నీళ్లు పోయటం గాని, ఈ గంగాళం శుభ్రపరచడం గాని, ఆవరణాన్ని శుభ్రపరచడం గాని, లోపల ఆ యొక్క ధూప వేదిక ఆ దీపాలు వెలిగించడం, ఈ పనంతా లేవీలది. లేవి వంశానికి చెందినవాడు అంటే యాజక వంశానికి చెందినవాడు కెనన్య. మొట్టమొదటిగా ఈ లేవి గోత్రికుడుగా ఉన్నాడు, యాజక వంశానికి చెందినవాడు కెనన్య. మరి ఆయన యాజక వంశానికి చెందినవాడే, మరి మనమెవరమంటే చూడండి, మనల గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనకు రండి, అది అట్లా పెట్టుకొని క్రొత్త నిబంధన అది అట్లానే పెట్టుకోండి, క్రొత్త నిబంధనకు రండి. పేతృ పత్రికలో మనల గురించి ఏమన్నాడు ప్రభువు చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు, పేతృ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం అన్నాడు. మనల్ని మనం ఎవరమి? యాజకులమి. ఆనాడు కెనన్య లేవి వంశానికి చెందినవాడు, యాజక వంశానికి చెందినవాడు, దేవుని స్థలములో ఒక యాజకుడుగా పరిచర్య ధర్మం జరిగిస్తున్నవాడు. మనము కూడా కెనన్య వలే యాజకులం, రాజులని యాజక సమూహం అన్నాడండి మనల గురించి ప్రభు అన్నాడు, మీరు రాజులైన యాజక సమూహం. మన ఆత్మీయ జీవితంలో ఆయన సేవ చేసే భాగ్యం ఇచ్చాడు మనకి, ఆయన ప్రకటించే భాగ్యం ఇచ్చాడు మనకి, ఆయన ఆరాధించే ఆరాధికులుగా చేశాడు మనల్ని, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కెనన్య ఎలాగైతే యాజకుడుగా ఉన్నాడో, లేవి వంశానికి చెందినవాడో మన ప్రభు యేసు క్రీస్తు, ఆయన నిజమైన ప్రధాన యాజకుడు. ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనల్ని కూడా ఆయన యాజకులుగా చేశాడు. పిల్లారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం యాజకులం కెనన్య వలే. మనం యాజక సేవ చేద్దాం, మనం ఆయన సేవ చేద్దాం, మనం పూజారులం అండి. ఆయన పూజ చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన కోరుకున్న విధంగా మనం ఉండి ఆయన సేవ చేయాలి. అంతే, మనం కోరుకున్న విధంగా ఉండకూడదండి, ఆయన కోరుకున్న విధంగా ఉండాలి. ఆయన సేవ చేసేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన చెప్పినట్లుగా జీవించాలి. నేను ఒక సేవకుణ్ణి, నీవు ఒక పరిచారకుడివి, మరి ఒకరు సహోదరులు, మరి ఒక విశ్వాసి. అయితే ఆయన్ను ఆరాధించడానికి మనం చేరువస్తున్నాం, ఆయన్ను పూజించడానికి మనం చేరువస్తున్నాం. ఆయన ఆరాధించే క్రమము బైబిల్లో రాయబడింది, ఆయన పూజించే క్రమము బైబిల్లో రాయబడింది. కెనన్య ఒక యాజక వంశానికి చెందినవాడు, నెంబర్ వన్, అది గుర్తుపెట్టుకోండి. కెనన్య యాజక వంశానికి చెందినవాడు. రెండోదిగా చూడండి, అది మరలా ఇప్పుడు మరలా చదువుకున్న లేఖన భాగానికి వద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథానికి రండి, మరలా 15వ అధ్యాయానికి రండి. 15:22 లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయువాడు, మందసమును మోయుట యందు గట్టివాడని సొంత, మందసమును మోసేవాడు. యెహోవా మందసం మోయువాడు. రెండవదిగా, మొట్టమొదటిగా యాజక వంశానికి చెందిన కెనన్య, రెండవదిగా యెహోవా మందసమును మోయువాడు. మొట్టమొదటిగా యాజక వంశానికి చెందినవాడు, రెండవదిగా యెహోవా మందసమును మోయువాడు. యెహోవా మందసం మోయాలి. ఎవరు? కెనన్య. ఎందుకంటే దేవుని మందసం అనేది లేవీలే మొయ్యాలి, అది దేవుని క్రమము. లేవీయులు కంటే ఎవరు మొయ్యకూడదు అక్కడ. అంటే లేవీయులు అంటే ప్రత్యేకించబడిన వారు, దేవుని ప్రజలు వారు, వారు యాజకులు.
వారే దానిని ఎత్తుకొని మొయ్యాలి. మనసానికి నాలుగు వైపుల నాలుగు మోతకర్రలు ఉంటాయి, ఆ మోతకర్రలు దూర్చి వారు ఎత్తి మొయ్యాలి అన్నాడు. లేవియా కాండంలో నిర్గమా కాండంలో అంటాడు మీరు లేవీలే మొయ్యాలన్నాడు. దేవుని నమ్మిన వాళ్లే సువార్త ప్రకటించాలి, అది అర్థం దాన్ని తెలుసా. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 చదవండి. కొరింథీ పత్రికలో 9:16 చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 9:16 చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 వచనంలో ఈ మాటకు జోడిద్దాం. నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు అచ్చయ్య కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అన్నాడు పౌలు. మోపబడి ఉన్నది నా మీద అన్నాడు. ప్రభువుని గురించిన సువార్త ప్రకటించాలి అనే భారము కలిగిన వాడు పౌలు. మన యొక్క భారం, మన మీద ఉంచబడిన భారం మనం మొయ్యాలంతే. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, మీ మీద నా కాడి మోపుతున్నాను, మీరు మొయ్యాలంతే. మీ కాడి ఎంతో బరువైంది, అది తీసివేశాను, అది లేదు. ఇప్పుడు మీ మీద ఒక కాడి పెడుతున్నాను, ఆ కాడి ఏంటి తెలుసా? సువార్త కాడి మొయ్యాలి. పౌలు గాని, బర్నబా గాని, తిమోతి గాని, లోకా గాని, తుకీకు గాని, ఇంకెవరైనా సరే మొయ్యాల్సిందే. ప్రభువు పెట్టిన భారాన్ని మనము శిరసావహించి పాటించాలి. మనము పాటించవలసిన భారం మనకుంది, అది కలిగిన వాడు కెనన్య. మందస్థమును మోస్తున్నాడు, ఆ గాడిద యేసు ప్రభుని ఏం చేసింది? మోసింది. సొంత మన లేఖనాల్లో మత్తయి సువార్తల్లో చూస్తే యేసు ప్రభువు నా గాడిద మోసింది. నా ప్రభువు నా మీద కూర్చుంటే విలువలేని నాకు విలువ వచ్చిందంటుంది ఆ గాడిద. సువార్త ప్రకటించున్న నాకు అతిశయ కారణం లేదు, నా ప్రభువే నాకు అతిశయం, పౌలు అంటాడు. మన జీవితాలలో ప్రభు కాడు ఎత్తుకొని మోయాలి. కెనన్య మందసాన్ని మోస్తూ ఉన్నాడు. మందసం మోయటం అంటే కెనన్యకి ఇష్టం. దినదినము మన ప్రభువును మనం మోయాలి. ఎవడైనాను సిలువను మోయని ఎడల నాకు పాత్రుడు కాడన్నాడు ప్రభు. మనం మోయాలి దినదినం. మోస్తున్నామా? మన ప్రభువుని మనం భరిస్తున్నామా? ఆ సిలువలో పడిన వేదనను మనం మోస్తున్నామా? అవమానాన్ని భరిస్తున్నామా? ఆ సిలువను మోస్తున్నామా? సువార్త ప్రకటిస్తున్నామా? చూడండి, మనం మొయ్యాలి, మనం మొయ్యాలి. ఆయన సువార్తను మొయ్యాలి, ఆయన వాక్యాన్ని మొయ్యాలి, ఆయన కార్యాలను మొయ్యాలి, ఆయన మాటలను మోసి తీసుకుని వెళ్ళి ప్రకటించాలి. కెనన్య మందసాన్ని మోయేవాడు అనే మాటలు చదువుతా. మూడోదిగా చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15 మరలారండి. 15:22 చూడండి. 22 లేవీలకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటి ఎందుకు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై అని రాయబడింది. మోత క్రమం అంటే కెనన్యాకి ఏం తెలుసు? క్రమం తెలుసు. ఏ క్రమం అది? మోత క్రమం అంటే క్రమము అనేది నేర్పువాడంట. ఎవరు? కెనన్య. ఏమి నేర్పువాడు? క్రమము నేర్పువాడు. క్రమం, క్రమం. ఈ క్రమము అనేది నేర్చుకున్నాడు, ఇప్పుడు నేర్పుతున్నాడు. అంటే క్రమము కలిగిన కెనన్య. మొట్టమొదటిగా యాజక వంశానికి చెందినవాడు మందసాన్ని మోస్తున్నాడు. రెండవదిగా, మూడవ దగ్గర క్రమము కలిగిన వాడు కెనన్య. క్రమము కలిగిన కెనన్య. మనము కూడా కెనన్య వలె క్రమముగా ఉండడం నేర్చుకోవాలి. మొట్టమొదట ప్రభువు నమ్ముకోవటం ఒక ఎత్తు. రెండవదిగా, ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే ప్రభు నమ్ముకుంటావో నువ్వులో ఏమొచ్చింది? ఒక క్రమం వస్తుంది. ఒక క్రమం, ఒక క్రమం. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు ఏమంటాడు చూడండి. పౌలు ఒక మాట అంటాడు 3:16 గమనిస్తే. 3:16 వచనంలో ఒక మాట అంటాడు.
ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనం, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాము అంటాడు. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటాడు 3వ అధ్యాయం 16వ వచనంలో, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాం అంటాడు. మనం ఎలాగ నడుచుకోవాలి? క్రమముగా నడుచుకోవాలి. అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పండి అని చెప్పాడు దేవుడు. తెలుసా, పత్రికలో పౌలు అంటాడు అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పండి. మన కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో క్రమం అనేది చాలా ముఖ్యమైనది. పిల్ల అక్రమముగా నడుచుకోకూడదు. బుద్ధి లేని కన్యకలు గురించి పెండ్లి కుమారుడు అంటాడు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరు ఎరుగు అసలు మీరెవరు నాకు తెలియదు అంటున్నాడు. తెస్సలోనిక పత్రిక చూడండి, తెస్సలోనిక పత్రికలో మాట అంటాడు 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. 3:7 తెస్సలోనిక రాసిన 2వ పత్రిక, తెస్సలోనికులకు పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, ఎలాగు మమ్మును పోలి నడుచుకున్న వలన మీకే తెలియను మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు అంటాడు పౌలు. మేము మీ మధ్య ఎలా నడుచుకున్నాం? క్రమముగా నడుచుకున్నాం. మీరు కూడా ఎలా నడుచుకోవాలి? క్రమముగా నడుచుకోవాలి. మీ మధ్య మేము అక్రమముగా నడుచుకోలేదు పౌలు అంటాడు. కెనన్య క్రమముగా నడుచుకున్నాడు, క్రమము నేర్పిస్తున్నాడు. అది మన కుటుంబాల్లో క్రమము లేనప్పుడు క్రమము నేర్పాలి. అంటే మనలో ఏముండాలి? క్రమం ఉండాలి. సీమలు చూడండి ఒకసారి, సీమలు క్రమముగా వెళ్తాయి ఒకే లైన్ లో. ఆ క్రమం అనేది ఎవరు నేర్పారు వాటికి? ఒక చీమ క్రమంగా వెళ్ళిందంటే రెండో చీమ క్రమంగా వెళుతుంది. మనము క్రమము నేర్పాలి సంఘానికి కానీ సంసారానికి కానీ సమాజానికి కానీ. క్రమముగా నడుచుకునే వారంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. ఇది ఇది తప్పు నాయన అంటే చెప్పి ఊరుకోరు, అంగీకరించే మనసు చాలా మందికి ఉండదు. మన ప్రభు ఎంత క్రమంగా ఈ లోకంలో జీవించాడు ఆలోచన చేయండి. ఎంత క్రమాలు నేర్పాడు శిష్యులకు చెప్పండి. నిజంగా వాళ్ళ జాలర్లు, వాళ్ళకి ఏమి తెలియదు. ప్రభు కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎన్ని చెప్పాడో బుద్ధి మాటలు, ఎలాగ ఉండాలి, మీరు ఎలాగ ఉండాలి, ఎలాగ సేవ చేయాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలా కుటుంబంలో జీవించాలి, ఎలాగ వ్యక్తిగతంగా జీవించాలి, మీ ప్రార్థన ఎలాగ చేయాలి అనే క్రమాన్ని ప్రభు నేర్పాడండి వాళ్ళు. ఇలారా ఆ క్రమాన్ని మనం అనుసరించాలి, ఆ పద్ధతిని మనం అనుసరించాలి. మోత క్రమం తెలిసిన వాడు కనయ్యా నేర్చుకున్నాడు, నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. పౌలు కూడా ఏం చేశాడు? నేర్చుకున్నాడు, నేర్పిస్తున్నాడు. క్రమం ఇంట్లో క్రమం లేదా? ఒక ఆయన అన్నాడు, పిల్లవాడికంట తల్లి ఒడిలో క్రమం నేర్పాలంట, బడిలో క్రమం నేర్పాలంట, గుడిలో ఏం నేర్పాలంట? క్రమం నేర్పాలి. ఒడిలో క్రమం ఉండాలి, బడిలో క్రమం ఉండాలి, గుడిలో క్రమం ఉండాలంట. ఈ మానవునికి క్రమం అనేది ఎప్పుడైతే తప్పిపోతుందో, ఉదయం 6 గంటలు లేచి ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా లేవాల్సిందే, అది క్రమం. ఉదయం ఖచ్చితంగా సూర్యుడు ఉదయించాలి, ఇది క్రమం. అది ఎప్పుడు మారదంతే ఇక. మనం దేవుని పిల్లల్లో కూడా ఏముండాలి? క్రమం ఉండాలి. క్రమం లేకపోతే దాని పేరు అక్రమము విస్తరించడం చేత అనేకులు ఏమైపోతుంది? ప్రేమ సల్లారిపోతుంది. అమ్మా అయ్యా, నేను ఈ రాత్రి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను, గమనించండి. నీలో దేవుని ప్రేమ లేకపోతే నీవు క్రమంగా ఉండలేవు అంతే. నీలో బైబిల్ ప్రేమ లేకపోతే నీవు క్రమముగా ఉండలేవు. నేను గాని నీవు గాని క్రమము అనేది ఎప్పుడు నేర్చుకుంటాం తెలుసా? యేసు ప్రభు దగ్గరే నేర్చుకుంటాం. యేసు ప్రభు దగ్గర కూర్చొని, అయ్యా
నువ్వు నాకు నేర్పయ్యా, నువ్వు నాకు నేర్పయ్యా అని ఈ యొక్క మరియ అంటుందండి. మార్త ఏమంటుంది? నాకేముందులయ్యా, నేను వంట చేసుకుంటాను అంటుంది. శరీర సంబంధమైన క్రమం ఉంది, ఆత్మ సంబంధమైన క్రమం ఉంది బైబిల్లో. దేన్ని మనం కోరుకుంటున్నాం? ఎంత క్రమంగా వస్తారో ఆదివారం, ఎంత క్రమంగా ఆరాధన చేస్తారో ఆదివారం, ఎంత క్రమంగా వాక్యాన్ని వింటామో ఆదివారం, అంత క్రమంగా మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా? వినడం, రాసుకోవడం, చదవడం క్రమంగానే ఉంటుంది, కానీ అనుసరించే దానిలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. సహోదరుడా, సహోదరి, రాత్రి కెనానీయుని గురించి మూడు మాటలు మనం విన్నాం. మొట్టమొదటిగా అతడు యాజక వంశానికి చెందినవాడు, నెంబర్ వన్. నెంబర్ టూ, అతడు మందస్సును మోయేవాడు, నెంబర్ టూ. నెంబర్ త్రీ, అతడు క్రమము కలిగిన వాడు. మూడోదిగా నాలుగోదిగా చూద్దాం చూడండి. దృవృత్తాంత రెండవ మొదటి గ్రంథం 15వ అధ్యాయం, మరలా రండి, 15వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 22, లేవిలకు అధిపతి అయిన కెననీయ మందస్సును మోయేటందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడెను. నియమింపబడ్డాడు ఎవరు? నియమించబడ్డాడండి ఎవరు? దేవుని పనికి నియమించబడ్డాడు ఎవరు? కెననీయ నియమించబడ్డాడు. కెననీయ, మనము కూడా నియమించబడ్డాము. మనము కూడా, మనకేముంది? దేవుని సంఘంలో పని ఉందండి, పనికి నియమించబడ్డాడు. చూడండి, మార్కు సువార్తలో దేవుని వాక్యం చూద్దాం. మార్కు సువార్త చూడండి, దేవుని వాక్యం చూద్దాం. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయానికి రండి. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం తీయండి, 34వ వచనం. 13:34, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించాడంట. యజమానుడు ఏం చేశాడు? ప్రతి వానికి స్థానిక సంఘంలో ఏముంది? వాని పని ఉంది. నియమించాడు యజమానుడు నిన్ను నన్ను తన తోటలో పనికి నియమించడండి. మనం పనివారం, మనము నియమించబడిన పనివారం. స్థానిక సంఘములో మనకేముంది? పని ఉంది. ఇది గుర్తిరగాలి ప్రతి వ్యక్తి. నాకేం పని లేదు సంఘం తంటే అంట, నాకేం పని లేదు అనకూడదు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. నాకు స్థానిక సంఘంతో ఏం పని లేదు అని ఎక్కడ చెప్పొద్దండి. మనకేముంది స్థానిక సంఘంలో? పని ఉంది. మన ఆయన ఉద్యానవనంలో మనం పని చేయాలి. మనము నియమించబడిన వారం పని చేయడానికి. కొంతమంది నియమించకుండానే వస్తారు, కొంతమంది వారికి జీతం లేదు. నువ్వు నియమించబడ్డావు పనికి? నియమించబడిన వాళ్ళు కూడా సేవకు వస్తున్నారు ఈరోజు, తెలుసా? రక్షణ పొందిన వాళ్ళు కూడా సేవకు వస్తున్నారు, వాక్యము సరిగా తెలియకుండానే సేవకు వస్తున్నారు. నో నో నో, బైబిల్ ఒక్కోసమా దేవుని పనికి నియమించబడాలి, పిలవబడాలి. ఇంకొక మాట ముందుకే అడుగుతున్నాను, పిలవబడాలి, నియమించబడాలి. పని ఉంది ఆయన స్థానిక సంఘంలో. మనకు కూడా ఏముంది? పని ఉంది. పని చేద్దాం. ముందు పని చేయాలంటే నియమించబడాలి, పిలవాలి. ఆ యజమానుడు పిలిచాడు నిన్ను, పని చేయడానికి పిలుస్తున్నాడా? వెనుకంజ వేయవద్దు, వచ్చేసేయి ఆయన పనికి. ప్రభువా, నీ పిలుపు కోసం నేను కనిపెట్టుకున్నాను ప్రభువా, నువ్వు నియమించు. నువ్వు ఎక్కడ నియమిస్తే నేను అక్కడ ఉంటా, ఏమి చెబితే అది చేస్తా అంటావా? నీకిష్టమైన పని దేవుడు ఇవ్వడు, ఆయనకి ఇష్టమైన పనిలో ఆయన పెట్టుకుంటాడు. యజమానుడు వాడుకునుటకు అర్హమైన పాత్రగా మనము జీవించాలి. ఆయన ప్రార్థించమంటే ప్రార్థించాలి, పాటలు పాడమంటే పాటలు పాడాలి, వాకింగ్ చెప్పమంటే వాకింగ్ చెప్పాలి, నడిపించమంటే నడిపించాలి. ఆయన ఏ పని చెప్పినా మందిరము ఓడవమన్నా ఓడవాలి, చాపలు తీయమన్నా తీయాలి,
భోజనాలు వడ్డించమన్నా వడ్డించాలి, వంట చేయమన్నా చేయాలి. ఆయన ప్రతి వానికి పని నియమించాడు స్థానిక సంఘంలో. మనము కూడా పని చేయాలి. పని చేస్తూ ఆయన సంఘములో నియమించబడ్డాం మనం. నేను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి ఐదవదిగా, చూడండి ఐదవదిగా చూద్దాం. చూడండి ఆ దృఢవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయానికి మరలారండి. అక్కడ చదువుదాం 15వ అధ్యాయం 27వ వచనం. దావీదును మందసమును మోయు లేవీలందరును పాఠకులను పాఠకుల పనికి విచారణకర్త యొక్క కెననీయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండిరి. సన్నపు నార దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకుని ఉండెను. ఇక్కడ కెననీయుని గురించి మనం ధ్యానించుదాం. మన మన టాపిక్ కెననీయ. కెననీయ అనే వ్యక్తి గాయకుల మీద విచారణకర్తగా ఉన్నాడంట. అతడు ఏ వస్త్రాలు వేసుకున్నాడు చూడండి, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ఉండిరి. ఎవరు? కెననీయ. సన్నపు నార వస్త్రములు ధరించుకున్న కెననీయ ఏఫోద్ ధరించుకున్నాడు. ఆ ఏఫోద్కి ఏమున్నాయి? సన్నని నార వస్త్రాలు, అల్లికతో చేయబడింది. ఆ ఏఫోదు సన్నని నార వస్త్రాలతో ఆ అల్లిక పనితో చేయబడిన ఏఫోదు, దాన్ని ధరించుకున్నవాడు. సన్నపు నార వస్త్రములు అంటే అర్థం ఏంటి మనకు తెలియదు. మరి బైబిల్లో ఏముంది అది ధ్యానం చేద్దాం. చూడండి సన్నపు నార వస్త్రాలు అంటే ప్రకటన గ్రంథానికి రండి. సన్నపు నార వస్త్రాలు అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా చెప్పాడు. చూడండి ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి రండి. సన్నపు నార వస్త్రాలు అంటే ఏంటి ఇక్కడ చెప్పాడు చూడండి. 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. సన్నపు నార వస్త్రాలు అంటే అర్థం ఏంటి? నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. అవి ధరించుకున్నాడు కెననీయ, అవి ధరించుకున్నాడు కెననీయ. నీతి అనే మైమరువు మనం ధరించుకోవాలి. ఆ మాటే ఇక్కడ చూడండి ఆ ఎఫెసి పత్రిక తీయండి. ఎఫెసి పత్రికలో మాట అంటాడు. ఎఫెసి పత్రిక తీయండి 6వ అధ్యాయానికి అండి. ఆరో అధ్యాయం 14వ వచనం. 6:14 చదవండి. ఎలా అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అనే మైమరువు తొడుక్కొని అని రాయబడింది. నీతి అనే మైమరువు, నీతి క్రియలు మనం ధరించుకోవాలి. ఆయన బిడ్డలముగా, ఆయన బిడ్డలంగా మనము నీతిని అనుసరించి ఈ లోకములో నాకు ఆనందం వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బాగా ఈ వాక్యాన్ని ఇచ్చాడు. అంతే, నేను అనుకోలేదు ఇట్లా చెప్తున్నానని. ప్రభు నడిపిస్తున్నాడు, నడుద్దాం కాసేపు అట్లాగా ఈ వాక్యాన్ని నిలుద్దాం. మనము నీతిని అనుసరించాలి, నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, నీతిగా ఈ లోకంలో అన్నజనుల మధ్య మనము జీవించాలి. పిల్లలు నీతిగా బ్రతుకుతున్నామా? యథార్థంగా బ్రతుకుతున్నామా? నమ్మకంగా బతుకుతున్నామా? ఆ సన్నపు స్వనీతి క్రియలు కాదు. ప్రభు నమ్మకం ముందు నీతి క్రియలు ఉన్నాయి. అది యెషయా గ్రంథం 66వ అధ్యాయం అంటాడు. అవి మురికి గుడ్లు అన్నాడు. ఎప్పుడు? ప్రభు నమ్మకం ముందు. ప్రభు నమ్మిన తర్వాత ప్రభు కొరకు జీవిస్తావే, అవి విలువైన నీతి క్రియలు. ఆ నీతి అనేది మనం వస్త్రంగా ధరించుకోవాలంట. మైమరువు అన్నాడు నీతిని గురించి. అది ధరించుకుంటే మనం ఎంతగా ఆయన సేవ చేయొచ్చు. కెననీయ ఆ వస్త్రాలు ధరించుకున్నాడు, ఆ నీతిని ధరించుకున్నాడు, ఆయన సేవ చేస్తున్నాడు అండి. ఏఫోదు ధరించుకున్నాడంటే కారణం ఏంటి తెలుసా? యాజకుడే ఏఫోదు ధరించాలి. ఏఫోదు అంటే ఆయన సేవ చేయడానికి నేను రెడీ,
నువ్వు ఆయన సేవ చేయాలంటే నీలో ఏముండాలి? నీతి ఉండాలండి. నీతి లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండలేం, ఆయన సేవ చేయలేం. నీతి, నిజాయితీ, యథార్థత, నమ్మకత్వం ఇదంతా ఒక కోవకు చెందింది. వాటిని అనుసరించి మనము ఆయన సేవ చేయాలి. కనన్య 5 విషయాలు చెప్పా ఈ రాత్రి. యాజకత్వానికి చెందిన, అంటే యాజకత్వ వంశానికి చెందిన కనన్య. రెండవదిగా ఆ యెహోవా మందసం మోయువాడు కనన్య. మూడవదిగా యెహోవా క్రమము తెలిసినవాడు కనన్య, అంటే క్రమాన్ని అనుసరించినవాడు కనన్య. నాలుగవదిగా యెహోవా పనికి నియమింపబడిన కనన్య. ఐదవదిగా యెహోవా ఏఫోదును ధరించిన కనన్య. 5 మాటలు విన్నాం రాత్రి కనన్యాని గురించి. మనం ఎలాంటి వాళ్ళం? కనన్య లాగా పనిచేస్తున్నామా? కనన్య లాగా ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? ఇంకో మాట కూడా అక్కడే ఉంచుడండి, ఆ ఒక మాట కూడా చూద్దాం. ఆ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయానికి రండి, 22వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. లేవీలకు అధిపతి అయిన కనన్య మందసమును మోయుట వందు గట్టివాడు అన్నాడు. గట్టివాడు అతడు, లూజువాడా గట్టివాడా? మీరు చెప్పండి, వింటున్నారుగా, గట్టివాడా లూజువాడా? గట్టివాడు. గట్టిగా ఉన్నాం దేవునిలో మనం, లూజుగా ఉండడానికి వీలు లేదు. లూజుగా ఉండేవాళ్ళు లూజుగానే అయిపోతారండి. మన భక్తి లూజుగా ఉందా గట్టిగా ఉందా? ఆయన కాడి మోస్తున్నప్పుడు మనం ఎలాగ మోయాలి? గట్టిగా మోయాలి. మధ్యలో పడిపోతే, మధ్యలో ఊడిపోతే నాగలి ఎట్లాగ మోస్తాం? ఆయన పని ఎలా చేస్తాం చూడండి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయానికి రండి, 3వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట, దీన్ని జోడించి ఒక మాట చూద్దాం. ఆ ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. మూడో అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మూడో అధ్యాయం 11వ వచనం. 3:11, నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. కనన్య గట్టిగా ఉన్నవాడు దేవునిలో. మనం కూడా గట్టిగా ఉండాలి. ప్రభు రాబోతున్నాడు సుమా, హెచ్చరిక ఇది. మన విశ్వాసం గట్టిగా ఉండాలి, మన రక్షణలో గట్టిగా ఉండాలి, మన భక్తిలో గట్టిగా ఉండాలి. ప్రభు రాబోతున్నాడు, ప్రభు ప్రశ్నిస్తాడు ఒక రోజున, నా విశ్వాసములు ఎంతవరకు ప్రార్థన చేశావు? నా సన్నిధులు ఎంతవరకు ఆరాధన చేశావు? నా సువార్త ఎంతవరకు ప్రకటించావు? ఎంతమందికి చెప్పావు? ఎంతమందిని ప్రభు సన్నిధి తీసుకొచ్చావు? ఆ అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్పగలవు సహోదరుడా, సహోదరి? నేనేం సమాధానం చెప్పగలను? నా స్వార్థం కోసం నేను ఉండకూడదండి. గట్టిగా దేవుని కొరకు ఉండాలి గట్టిగా. ఆనాడు ఏసేపు గట్టిగా ఉన్నాడు భక్తిలో. ఏసేపు గట్టిగా దేవుని నిలిచాడు, ప్రభు పక్షంగా ఉన్నాడు. దావీదు గాని, దానియేలు గాని, యోబు గాని గట్టిగా జీవించారు వారు దేవుల్లో. వాళ్ళు మన కొరకు మాదిరి ఉంచిపోయారు. పౌలు గాని, తిమోతి గాని, తుకికు గాని, ఎఫ్రా గాని, వారి జీవితాల్లో దేవుణ్ణి మహిమపరిచారు, గట్టిగా దేవుల్లో జీవించారు. మనం కూడా అలా జీవిద్దామండి. లూజుగా ఉండొద్దండి. నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు అంటాడు. నులివెచ్చగా ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు. నీ భక్తి నులివెచ్చని స్థితి, నీ మాట నులివెచ్చని స్థితి. మనం ఏది దేవునిలో మన భక్తి ఎలాగుంది? గట్టిగా ఉందా, పడిపోతుందా? పిల్లారా, మనం నమ్మకంగా ఉన్నాం ప్రభు రాబోతున్నాడు, గట్టిగా ఉన్నాం. పునాది బండ మీద వేయబడిన పునాదిలాగా ఉన్నాం.
బండ మీద వేయబడిన గృహములాగా ఉన్నాం, గట్టిగా ఉన్నాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, ఆ అంత కొట్టిందంట ఆ ఇంటిని. ఆ ఇల్లు పడిందా? పడల. ఎందుకు? దాని పునాది బండం మీద వేయబడింది కాబట్టి. మనం గట్టిగా ఉండాలంటే క్రీస్తు మీద మనం ఆధారపడాలి. మన మీద మనం ఆధారపడితే పడిపోతాం. దేవుని వాక్యం మీద ఆధారపడాలి. ఆరు లక్షణాలు చూసాం మనం కెనానియా గురించి రాత్రి కొద్ది కొద్దిగా ధ్యానం చేశామంటే. అలా జీవిద్దాం, ప్రభువులో ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, ఈ రాత్రి నీ వాక్యం మీదకు వచ్చావు నాయన. కెనానియా జీవితంలో లేవి వంశానికి చెందినవాడైనా, చిన్నవాడైనా, చిన్న పరిచర్య అయినా ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేశాడు. అలాగ చేయడానికి మిమ్మల్ని బలపరచండి ప్రభు. మీ పాద సన్నిధిలో మేము మోకరించి ప్రార్థిస్తుండగా మీరే మహిమను పొందమని ప్రకటించబడిన వర్తమానమును ఫలింపచేయు. మా ప్రభువును మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున తేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు కొందనాలు. వందనాలు. పురుషోత్తం వీళ్ళరా, వాళ్ళకి కనెక్షన్స్ సరిలేనట్టున్నాయి, లెఫ్ట్ అయినట్టున్నారు. ఈ రాత్రి చక్కగా దేవుని వాక్యాన్ని విన్నాం. దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తిద్దాం. కెనానియా వల్లే మన జీవితాలు చక్కగా సాగునట్లుగా మన జీవితాలు